ప్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము మీరు జీవాధిపతిని గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము అపోస్తలుల కార్యములు మూడవ అధ్యాయము పదిహేనవ వచనము సహోదరి ఏసుక్రీస్తు శిలువలో మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన తన శిష్యుల కగపడి అనేక రుజువులను వారికి చూపి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొనెను ఆయన పరలోకానికి ఆరోహణమైన తర్వాత ఆయన శిష్యుడైన పేతురు జనుల మధ్య నిలవబడి ఈ మాటలు పలుకుతున్నాడు మీరు జీవాధిపతిని చంపితిరిగాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము అని ప్రియులారా ఇక్కడ జీవాధిపతిని అన్న మాట క్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తుంది యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకములో జన్మించి మనుషుల పాపాల కొరకు శిలువలో మరణించాడు అయితే ఆయన దేవుడు కాబట్టి ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు ఆ జీవాన్ని గూర్చి విన్నవారు ఆ జీవాన్ని చూసిన వారు ఇందుకు సాక్షులై ఉన్నారు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా దేవుని సాక్ష్యము మరి బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని అందున్నది దేవుని కుమారుణ్ణి అంగీకరించి వాడు జీవము గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు జీవము లేనివాడే అని ప్రియులార తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుష్యేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూడ్చి సాక్ష్యం ఇచ్చుచు నా వెనక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ఆయననియు నేను చెప్పినవాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని అందు విశ్వాసముంచుచున్నారు నాయందునూ విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పెను అందుకు తోమ ప్రభువ ఎక్కడికి వెళ్ళొచ్చున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఏలాగు తెలియనని ఆయన అడుగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను చూచి ఉన్నారని చెప్పెను ప్రియులారా తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు అధికారము అనుగ్రహించెను దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కేడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చేదరు అపోస్తలుడైన పౌలు హెబ్రియులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము ఈ హేతువు చేతను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనెను మరియు నేను నమ్ముకొని నమ్ముకొనియుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలును అనియు చెప్పుచున్నాడు అని సహోదరి సహోదరులారా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి ఏలేయనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు సిలువలో మా కొరకు మరణించి ఆ మరణాన్ని గెలిచి తిరిగి లేచావు తండ్రి నీకు స్తోత్రములు దేవ ఎందరైతే నిన్ను అంగీకరించి నీ నామమునందు విశ్వాసముంచుతారో వారికి నీ పిల్లలగుటకు అధికారము అనుగ్రహించావు నాయన నీవిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవ మేము నీ అందు విశ్వాసముంచి నీవైపే చూస్తూ నిన్ను వెంబడించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని సంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకొనకుండా పైనున్న వాటిని మేము వెతుకుటకు కృప నీకు సాక్షులుగా మమ్మలను నిలవబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్